మెగాస్టార్ చిరంజీవి గారు రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో సినిమా వస్తే దానికి తిరుగులేదని ఘరణ ముగుడు చిత్రం ఆ టైంలో మరోసారి నిరూపించింది వీరి కాంబినేషన్లో మొత్తం పదమూడు సినిమాలు రాగా అందులో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఘరణా ముగుడు చిత్రం వరుసగా మూడేళ్లు చిరంజీవి గారు రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాలు రిలీజ్ అయ్యి హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది అవి జగదేకరుడు సుందరి రౌడీ అల్లుడు ఘరానా ముగుడు ఈ చిత్రానికే కన్నడలో రాజ్ కుమార్ నటించిన అనురాగ అరళితో ఆధారం ఈ కథతో తమిళంలో రజనీకాంత్ విజయశాంతి జంటగా మన్నన్ తెరకెక్కింది ఆ తర్వాత దీన్ని తెలుగులో ఘరానా మొగుడుగా రీమేక్ చేశారు ఘరానా మొగుడు ఆ రోజులో యాభై ఆరు కేంద్రాల్లో వంద రోజులు మూడు కేంద్రాల్లో రజోత్సవం జరుపుకుంది హైదరాబాద్ ఆర్టీసీ రోడ్స్లోని సంధ్య ఎంఎంలో ఏకదాటిగా నూట ఎనభై మూడు రోజులు ప్రదర్శితమైంది అప్పట్లో పది కోట్ల వరకు ఈ సినిమా రాబట్టింది ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే రజనీకాంత్ మన్నన్ చిరంజీవి గారి ఘరానా మొగుడు చిత్ర సన్నివేశాలను పక్కపక్కన ఒకేసారి చిత్రీకరించారు ఈ సినిమాలో పండు పండు అనే పాటలో హీరోయిన్ నగ్మాతో చిరంజీవి గారు లిప్ లాక్ చేయాల్సి ఉంటుంది కానీ అయిష్టంగానే మెగాస్టార్ గారు ఆ సీన్ పూర్తి చేశారు ఆ రాత్రి అంతా నిద్రపోని ఆయన మద్రాసుకు వచ్చిన వెంటనే ఎడిటింగ్ ల్యాబ్కు వెళ్లి లిప్ సీన్ సీన్ను ఎడిటింగ్ చేయించారు ఈ చిత్రంలోని బంగారు కోడిపెట్ట సాంగ్ ని రెండు వేల తొమ్మిదిలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రాజమౌళి దర్శకత్వంలో మగధిరలో రీమేక్ చేశారు కేరవాణి సంగీతం సూర్య మ్యూజిక్ ఆడియో కంపెనీల లాభాల వర్షంలో ముంచెత్తింది క్యాసెట్లు విపరీతంగా అమ్ముడిపోయాయి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బంగారు కోడిపెట్ట ఏంది పాటలో హోరెత్తిపోయాయి ఇక ఈ చిత్రాన్ని గాను చిరంజీవి గారు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా నిలిచారు ఈ నేపథ్యంలో మలయాళ మనోరమ ఇంగ్లీష్ మ్యాగజైన్ చిరంజీవి గారిని బెగర్దెన్ దెన్ బచ్చన్గా కీర్తించాయి ఘరా మొగుడిని పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించడం మరో గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవాలి ఈ చిత్రం ప్రారంభోత్సవానికి నందమూరి బాలకృష్ణ ఇచ్చేసి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు అంతేకాదు మొదటి సీన్ క్లాప్ కొట్టింది కూడా ఆయనే ఇక ఘరాణా ముగుళ్లో చిరు వాణి విశ్వనాథుల మధ్య వచ్చే అబ్బా ఇది ఏమి వానా అనే రొమాంటిక్ సాంగ్ తెలుగు రాష్ట్రాలను ఊపు ఊపేసింది ఇక చిరంజీవి గారు నటించిన చాలా సినిమాల్లో రావు గోపాల్ రావు గారు విలన్గా నటిస్తే ఈ మూవీలో మాత్రం మావగారుగా పాజిటివ్ రోల్ పోషించారు ఇది కూడా అప్పటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలుగు చేసిందని చెప్పాలి